Ready to move in premium triplex villas at Bachapalli APR projects. Ilanti dadulu tanana aapalevu dhairyamto mundadku vetamani netlato CM Jagan annaru. ఏపీలో మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచార యాత్ర చేస్తున్నా. తనపై విజయవాడలో జరిగిన రాయి దాడిపై సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. సోమవారం ఉదయం కేసరపల్లి క్యాంప్ సైట్ లో తనను కలిసేందుకు వచ్చిన వైసీపీ నేతలతో జగన్ మాట్లాడారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారని జగన్ అన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పిందన్నారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని ఎలాంటి ఆందోళన వద్దని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం తనతో ఉన్నాయని నాయకులతో జగన్ అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకేద్దామన్నారు. ఎవరు ఆ ధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో భాగంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి పలు నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలను కలుస్తున్నారు. సోమవారం కార్యక్రమానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఆయా నియోజకవర్గాల నేతలు కార్యకర్తలే కాకుండా రాష్ట నలుమూలల నుంచి పలువురు నాయకులు తరలొచ్చారు. వీరితో జగన్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారం, ప్రజల స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు. తనపై రాయి దాడి తర్వాత తొలిసారి జగన్ ఇచ్చిన భరోసాతో నేతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ సోమవారం సాయంత్రం గుడివాడలో జరిగే సభలో రాయి దాడిపై ప్రజలతో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.